हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल संध्या हेल्दी किचन। ई वीडियो लो मनम क्विक गा पनीर बिर्यानी रेस्टोरेंट स्टाइल लो एट्ला तैयार चेयालो चूद्दाम। पनीर अनगाने मन की पनीर बटर मसाला पालक पनीर गुर्तोस्तुंदी। इला बिर्यानी कूडा ट्राई चेयंडी, चाला बागुंटुंदी। नॉन वेज तिनने वाळ्ळु इला पनीर बिर्यानी ट्राई चेयंडी। पनीर बिर्यानी तैयार चेयडानिकि कावाल्सिन पदार्थालु एंटि इप्पुडु मनम चूद्दाम। ముందుగా హాఫ్ కిలో బాస్మతి రైస్ తీసుకొని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి। పన్నీర్ ముక్కలను మీడియం సైజ్ లో కట్ చేసుకొని ఉంచుకోవాలి। 2 టమాటోస్ తీసుకొని పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలండి। 1 కప్ కర్డ్ తీసుకోవాలి। కొద్దిగా బ్రౌన్ ఆనియన్ తీసుకోవాలి। పచ్చిమిర్చి సన్నంగా పొడుగు కట్ చేసుకొని ఉంచుకోవాలండి। కొద్దిగా కస్తూరి మెంతి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా ఇంగ్రీడియంట్స్ గరం మసాలా 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, కారం 1 స్పూన్, సాల్ట్ రుచికి సరిపడినంత, చిటికెడు పసుపు 1 లెమన్, కొత్తిమీర 2 స్పూన్స్ ఘీ తీసుకోవాలి। నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని ఒకసారి వాష్ చేసుకొని ఉంచుకోవాలండి। రైస్ కుక్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన వాటర్ పెట్టుకొని మరిగించుకోవాలండి। అందులో మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి। 1 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి। వాటర్ హీట్ అయిన తర్వాత వాటర్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని రైస్ యాడ్ చేసుకోవాలి। రైస్ ఒక 90% వరకు మనం కుక్ చేసుకోవాలండి। ఇందులో రైస్ కుక్ అయిపోయిన తర్వాత అందులో ఉన్న వాటర్ని ఫిల్టర్ చేసుకొని ఉంచుకోవాలి। ఆ రైస్లో 2 స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి। ఇలా ఘీ యాడ్ చేసుకోవడం వల్ల రైస్ విడివిడిగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది। ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి। ఇలా పన్నీర్ని ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది బిర్యానీలో। ఒక బౌల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి। పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలండి। ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదండి, ఇందులో టమాటో జ్యూస్ యాడ్ చేసుకుందాం। టమాటో జ్యూస్ కూడా బాగా ఫ్రై అవ్వాలి। టమాటో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు 1 స్పూన్, కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి। ధనియా పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుంది। మంచిగా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలండి। బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై అయిపోయింది కదండి, ఇందులో 1 కప్పు పెరుగు యాడ్ చేసుకుందాం। ఇప్పుడు బిర్యానీకి పెరుగు మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి, దమ్ము ఫ్లేవర్ వస్తుంది పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల। పెరుగు టమాటో మంచిగా ఉడకనివ్వాలండి, దగ్గరగా అయిపోయింది చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా। ఇప్పుడు పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకుందాం। వీటిలో బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి। కస్తూరి మెంతిని బాగా నలుపుకొని యాడ్ చేసుకోవాలి। ఇలా కస్తూరి మెంతి యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి। వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి। పనీర్ గ్రేవీ ప్రిపేర్ అయిపోయిందండి మనకి, దీన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాము। అదే బౌల్లో మనం కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకొని పనీర్ గ్రేవీని కూడా పైన లేయర్లో యాడ్ చేసుకోవాలి। ఈ గ్రేవీ పైన రిమైనింగ్ రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా 2 లేయర్స్లో యాడ్ చేసుకోవడం వల్ల రైస్కి గ్రేవీ అనేది బాగా పడుతుంది। ఈ రైస్ పైన కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి। 1 లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి। లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది। 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి। సరైన మూత పెట్టుకొని దానిపైన బరువు పెట్టుకొని ఉంచుకోవాలండి। 10 మినిట్స్లో మనకి బిర్యానీ రెడీ అయిపోతుందండి। 10 మినిట్స్ అయిపోయిందండి, ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత బాగా కలుపుకోవాలి। మొత్తం గ్రేవీ అంతా రైస్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి। అంతేనండి, మనకి క్విక్గా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది। దీన్ని రైతాతో పాటు తీసుకుంటే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి। మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ టైం మా వీడియో చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లా వస్తాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।